గౌరవనీయులు, పోలీస్ కొద్దిగా జరగమ్మ. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కడియం శ్రీహరి గారు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీ సీతారాం నాయక్ గారు, శాసన మండలి విప్ ఎమ్మెల్సీ శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, రాష్ట్ర మహాస్వామి అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రాజయ్య యాదవ్ గారు, జడ్పీ చైర్మన్ శ్రీమతి పద్మ గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మీ ముందు ములుగు అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిత్రులు శ్రీ చందులాల్ గారు, ములుగులో ఈరోజు జరుగుతున్న ఈ సభకు ఈ అడవి ప్రాంతం నుంచి ఇది జనమా ప్రభంజనమా అనేలాగా తరలివచ్చినటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికి నా నమస్కారం. ఈరోజు ములుగు సభ చూస్తుంటే ఓ సంఘటన నాకు బాగా జ్ఞాపకం వస్తూ ఉంది. 2001లో పంచాయతీరాజ్ ఎన్నికల ఉద్యమం ప్రారంభమై ఈ ములుగు పట్టణాన్ని రావడం జరిగింది. సమావేశం పెట్టి పెద్ద సంఖ్యలో జనం వచ్చినారు, కానీ అంతకుముందే భయంకరమైన వర్షం కురిసి హెలీప్యాడ్ మొత్తం మునిగిపోయినది నీళ్ళు, మడికట్లో ల్యాండ్ అయిదామంటే పైలట్ భయపడుతున్నాడు. నేను చెప్పిన ఏం కాదు, నేను మా వాళ్ళకి చెప్తాను కిందికి బొమ్మని చెప్పి చెప్తే అందరు కూడా లైన్ పట్టుకొని నిలిచినారు. హెలీప్యాడ్ ఎక్కడని అడిగితే ఆ నీళ్ళల్లో ఒక పావు గజ నీళ్ళల్లో హెలికాప్టర్ దిగినాం. తర్వాత నీళ్ళు తీసేసినారు, అది వేరే సంగతి. దిగి సమావేశం మాట్లాడిపోతే బ్రహ్మాండంగా ఎంపీపీలు జడ్పీటీసీలు గెలిపించి ములుగులో ఇంత అడవి ప్రాంతమైన చైతన్యంతో తెలంగాణ ఆత్మగౌరవ జెండా ఎగరేసిన ప్రాంతం ఈ ములుగు గడ్డ. అద్భుతమైనటువంటి ప్రాంతం. అప్పటి నుంచి కూడా మీరు ఉద్యమంలో నిలబడ్డారు, కలబడ్డారు, అందరం కలిసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మీ అందరికి తెలుసు ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నదో. పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు ఇక్కడ, ఎవరు పోటీలో ఉన్నారో కూడా కన్ఫ్యూజన్ ఏం లేదు, ఆగమాగం ఏం లేదు, వేద కొత్త కథ ఏం లేదు. ఒకవైపేమో కాంగ్రెస్ టీడీపీ కూటమి అభ్యర్థి ఉన్నాడు, ఇంకోవైపు 15 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ సాధించి తెలంగాణ ఎన్నికల్లో మీరు గెలిపిస్తే 4 సంవత్సరాలు పరిపాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒకవైపు ఉన్నాడు, మధ్యలో ఒకరు ఇద్దరు ఉన్నారు, కానీ వాళ్ళ లెక్కలు లేరు, ప్రజలు కూడా లెక్క పెడతలేరు, ఇద్దరి మధ్యనే ఉంది. మరి ఎవరి టైంలో ఏం జరిగిందో చరిత్ర కూడా మీ కన్న ముందే ఉంది, కొత్తదనం ఏం లేదు. దయచేసి నేను చెప్పే మాట ఇక్కడనే విడిచిపెట్టిపోకుండా ఇతర పార్టీలు చెప్పింది కూడా వినండి, నేను చెప్పేది కూడా వినండి. మీ గ్రామాలకు, మీ తండాలకు, మీ పట్టణంలో మీ బస్తీలకు పోయిన తర్వాత చర్చ చేయండి. నేను మీతో ప్రార్థించేది మీరు చర్చ చేయండి, ఎందుకంటే ఎన్నికల్లో పార్టీలు నిలబడతాయి, నాయకులు నిలబడతారు. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో మంచి పరిణతి ఉంటే గెలవలసింది పార్టీలు కాదు, నాయకులు కాదు. ఎలక్షన్లో ఏం జరగాలి, ప్రజలు గెలవాలి. ప్రజలు గెలిస్తే అది నిజమైన ప్రజాస్వామ్యం, ప్రజల అభీష్టం గెలవాలి. గెలిస్తే ప్రజల యొక్క ఎజెండా అమలవుతుంది నెక్స్ట్ 5 సంవత్సరాలు. లేదు మనం గాలి గాలి కొట్టేసినాం అనుకో, నా చుట్టమని, నా కులమని, మా బామ్మర్ది చెప్పిండను, లేకపోతే వాడు మందుబాటలు ఇచ్చిండను, ఇంకో రకంగా మనం ఓటు వేస్తే 5 సంవత్సరాలు ఆగమాగం ఉంటుంది, మళ్ళీ మనం తిట్టుకుంటాం కానీ లాభం జరగదు. కాబట్టి దయచేసి ఆలోచించి మనం ఏం చేస్తే మనకు మంచిదో ఆ పని చేస్తేనే ప్రజలకు మంచి జరుగుతుంది, ఒక
రాజకీయ కార్యకర్తగా ఇది నా బాధ్యత, మీకు నేను మనవి చేస్తా ఉన్నా. మీ అందరు గుర్తున్నది ఇప్పుడు 58 ఏళ్ళ కాంగ్రెస్ టీడీపీ పరిపాలనలో గ్రామాలలో తండాలలో పట్టణంలో కరెంటు సరఫరా ఎట్లా ఉండే, ఇయ్యాల కరెంటు సరఫరా ఎట్లా ఉన్నది, ఆ తేడా మీకు స్పష్టంగా తెలుసు, మీ కళ్ళ ముందే ఉన్నది. నాకు తెలిసి ఇలా మీకు మంచి కరెంట్ వస్తున్నది, పట్టుకనే వస్తుందా గప్పాలు కొడితే? నేను చందులాలు సీతారాం నాయక్ కడియం సీఆర్ కూర్చొని తీయపులుగా మాట్లాడితే వస్తుందా? ఒళ్ళు వంచాలి, కష్టం చేయాలి, తెల్లందాకా పొద్దాకా పనిచేయాలి. ఇప్పుడు కూడా నా ఐప్యాడ్లో నా సెల్ఫోన్లో ఆ కరెంటు మంత్రి సెల్ఫోన్లో విద్యుత్ ప్రవాహాన్ని ఒక యాప్ ఉంటుంది, రోజుకు 5 మాటలు 6 మాటలు దాన్ని చెక్ చేస్తాం. కొత్తగూడెం ఎంత ఉత్పత్తి అవుతుంది, రామగుండం ఎంత అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ వాటా వస్తున్నదా లేదా, ఎన్టీపీసీ నుంచి ఎటు ఎంత సప్లై అవుతున్నది, కరెక్టే ఉందా, ఎటమడం ఉందా అని చెప్పి చూస్తే కాపలా కుక్కలాగా మేము పనిచేస్తే మీకు మంచి పవర్ వస్తూ ఉంది, మంచి కరెంట్ వస్తూ ఉంది. ఇలా ట్రాన్స్ఫార్మర్లు కాల్తలేవు, మోటార్లు కాల్తలేవు. నేను కూడా కాపోనే, నాకు కూడా వ్యవసాయం ఉంది, నా మోటార్లు కూడా కాలినాయి. ఏం పంట వేసినప్పుడు రెండు మాటలు కాలితే అల్లికి అల్లి సున్నకు సున్న ఆడికాడికి అయిపోయాయి. అవన్నీ బాధలు ఇప్పుడు లేవు, ఆ పని ఒకటి సాధించుకున్నాం. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ కళ్ళ ముందర ఉన్నాయి. నేను పెద్ద పొద్దా పొడిగించి చెప్పే అవసరం లేదు, నేను చెప్పేది ఏది కూడా వేరే దగ్గర జరిగేది నేను చెప్తలేను. రైతుల విషయంలో కానీ, సంక్షేమం పేదల విషయంలో కానీ, పెన్షన్ అప్పుడెంత ఇచ్చినారు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు, ఆడపిల్ల పెళ్లికి 1,116,000 ఇతరులను కూడా అనుకున్నారా, దాని పుట్టుక ఈయనే ములుగులనే పుట్టింది, ఆ తండా పేరేందో నాకు తెలియదు, భాగ్య తాండా. చందులాల్ గారు నేనంత కలిసి ఇక్కడ ములుగు ప్రాంతంలో ఉద్యమ మీటింగ్ పెట్టి తిరిగి పోతున్నాం. ఆ టైంలో కొంతమంది చెప్పిన చందులాల్ గారికి ఫోన్ చేసి, సార్ ఇక్కడ ఒక తండా కాలిపోయింది మీరు పరామర్శించారంటే ఇద్దరం కలిసిపోయినాం. అప్పుడు గోపాలరెడ్డి గారు మన మిత్రులంతా కూడా ఉన్నారు, పోమ నాయక చాలా పాత ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, గోవింద నాయక్ గారు అందరు కూడా ఉన్నాం, అందరం కలిసి పోయినాం. పోతే అక్కడ ఒక ఆయన నేను చచ్చేపోతాను ఎడతాను, ఎందుకు చచ్చిపోతామని అంటే శ్రీరామనవమి తర్వాత బిడ్డ పెళ్లి చేద్దామని నేను 50,000 రూపాయలు తెచ్చి ఇంట్లో పెట్టినా, ఇల్లు కాలిపోయింది, ఆయనతో డబ్బులు కాలిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలని నేను చెప్పిన, నువ్వు దయచేసి చచ్చిపోకు, చచ్చిపోయే అవసరం లేదు, నీ బిడ్డ పెళ్లి నేను చేస్తా, 100,000 రూపాయలు ఇస్తాను, 50,000 కాలి నేను 100,000 ఇస్తా, నీ బిడ్డ పెళ్లికి నేను కూడా వస్తా అని చెప్పి చందులాల్ సాబ్తో డబ్బులు పంపించి మేమందరం, నేను చందులాల్ గారు మిగతా నాయకులు అందరం కలిసి ఆ పెళ్లి కూడా అటెండ్ చేసినాం. ఆ రోజు నా మైండ్లో వచ్చింది, పేద ఇంటి పిల్ల పెళ్లి ఎంత కష్టము, ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరిగితే నేను చచ్చేపోతాను ఆ తండ్రి అంటుండంటే తప్పకుండా ఈ విషయం ఆలోచించాలని చెప్పి, తెలంగాణ వచ్చినాక మీ దీవెనతోని టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఆలోచన చేసి కళ్యాణ లక్ష్యం పథకం పెట్టాం. మొదటి సంవత్సరం 50,000 పెట్టాం, ఎందుకంటే భయం పైసలు ఉంటాయో ఉండయో తెలంగాణ రాష్ట్రానికి ఎట్లుంటుందో అని. సంపద పెరిగింది, పెరిగిన సంపద ప్రకారం 75,000 చేసినాం. మొదలు ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఉండే అందరికీ విస్తరించినాం. తర్వాత 116,000 చేసినాం, మళ్ళీ సంపద పెరిగింది, పేదవాళ్ళందరికీ ఆ సదుపాయం వస్తూ ఉంది. ఇండియా లెక్కన ఉన్నదండి, స్కీమ్ ఎక్కడ లేదు, ఎవరు కూడా ఇయ్యరు. ఇట్లా అనేక స్కీములు, పెన్షన్ కావచ్చు, పిల్లలకు సన్నబియ్యం అన్నం కావచ్చు, అనేకమైనటువంటి మానవీయ కోణంలో ఉండే పథకాలు. మహిళలు గర్భవతులు అయితే వాళ్ళు ప్రసవించాలంటే మునుపు అనేకమైనటువంటి ప్రైవేటు డాక్టర్లు దోపిడీ చేసినారు, ఆపరేషన్ కోతలకు గురైంది వారు, అనవసరమైన ఆపరేషన్ కూడా చేశారు. ఈరోజు ఆ బాధ లేదు, ప్రభుత్వ హాస్పిటల్ కొంత మెరుగుపడ్డాయి, మంచిగా చేసినాం. డెఫినెట్గా ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చి, మగపిల్లవాడు పుడితే 12,000 ఇచ్చి అమ్మఒడి వాహనంలో ఇంటికాడ దించి కేసీఆర్ కిట్టు చేతికిచ్చి పంపిస్తూ ఉన్నారు. ఇది కూడా ఎక్కడ లేదు, ఎవరు ఊహించలే, ఇది ఇది కావాలని చెప్పి మమ్మల్ని ఎవరు డిమాండ్ చేయలే, మాకై మేమే చేసినాం, ప్రజల అవసరాన్ని గుర్తించి ఇది తెచ్చినాం, మేము ముందు పెట్టినాం. మీ గ్రామాల్లో కూడా ఉంది, నేను చెప్పే కళ్యాణ లక్ష్మి ఉంది, నేను చెప్పే కరెంటు ఉంది, నేను చెప్పే కేసీఆర్ కిట్ ఉంది, నేను చెప్పిన ఆసరా పెన్షన్ 1,000 రూపాయల పెన్షన్ ఉంది, ఇవన్నీ కూడా మీ ఊళ్ళో ఉన్నాయి, మీరు ఎక్కడో పోయి తెలుసుకునే అవసరం లేదు, నేను చెప్పేది నిజం, స్టోరీ కానీ కథ కానీ చెప్తలేను నేను. అదే రకంగా రైతుల గురించి ఎవరైనా ఆలోచించరా, చరిత్రలో రైతు బంధు వ్యవసాయానికి పెట్టుబడి ఇచ్చిన రా, నేను ఇప్పుడు రాగా లక్ష్మవరం మీకెళ్ళి వచ్చిన
లక్నవరం గణపురం రామప్ప చెర కింద పంటలు పండితే దంచి వసూలు చేసారు నీటి తీరువా. ఇలా నీటి తీరువా రద్దు చేసినాం, రద్దు అయిపోయింది. నీటి తీరువా వసూలు ఉండదు ఈ రాష్ట్రంలో. పంటలు హ్యాపీగా పండించుకోవచ్చు. వ్యవసాయదారులు దున్నుకునే ట్రాక్టర్లకు ట్యాక్స్ రద్దు చేసినాం. ఎకరానికి 4,000 చొప్పున పెట్టుబడి రైతు బంధిస్తా ఉన్నాం. రైతు చచ్చిపోతే, సామాన్యమైన రైతు పావెకరం అధ్యక్రం ఉన్న రైతు చచ్చిపోతే కూడా వాళ్ళ ఇంటికి 5 లక్షలు జమ అయ్యేటట్టు రైతు బీమా చేసినాం. మీ దగ్గర కూడా ఇప్పుడు చాలామందికి వచ్చింది, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మంది రైతులకు వచ్చింది. ఇది ఇండియా లెక్కనే ఉందా ఈ స్కీము? నరకమంటే నరుకుతారు. రాహుల్ గాంధీ, రైక గాంధీ, ఈ గాంధీ, ఆ గాంధీ, తోక గాంధీ, మొన్న నరేంద్ర మోడీ వచ్చిండ్రు. నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి, ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడండి. ఆయన మాట్లాడండి, ఆయన పార్టీ అధ్యక్షుడు మాట్లాడండి. నిజామాబాద్కి వచ్చాడు, ఏమంటాడు, తెలంగాణ కరెంటు చక్కగా లేదు అని. నేనన్న మోదీ గారు నువ్వు అక్కడనే ఉండు, నేను హెలికాప్టర్ తీసుకొని వస్తా, గంట లోపల నీ సంగతి నా సంగతి పెడదాం నిజామాబాద్ చౌరస్తాలన్న. ఉండలే, దాటిపోయింది. అంటే ఈ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఇంత కిరికిరి మాట్లాడతారా? ఇది దేశమా? ఇంత అరాచకమా? దేశాన్ని పరిపాలించడం అంటే అంత అధ్వానమైన రాజకీయాలు మన దేశంలో ఉన్నాయి. ఎటువంటి అంటే మాట్లాడతారు. నేను ఒక మాట్లాడుతున్న ఈ ములుగు నుంచి, నరేంద్ర మోడీ గారు, ఇండియాలో ఇవాళ నీది నీ బీజేపీ ప్రభుత్వాలు 19 రాష్ట్రాలలో ఉన్నాయి. ఎక్కడన్నా ఒక్క రాష్ట్రంలో మీరు 1,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా? మీ 19 గవర్నమెంట్ రాష్ట్రాలలో ఎక్కడన్నా 1,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా? కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఇస్తున్నారా? రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నారా? మీ ముఖాలకు తెలంగాణకు వచ్చిన ఏది పడితే అది మాట్లాడితే మేమైనా పిచ్చిపోసగలమా? నువ్వు అన్నదాన్ని తిని ఉండటానికి ఇది తెలంగాణ ఉద్యమాల గడ్డ, చైతన్యం ఉన్న ప్రాంతం. ఎట్లా జవాబు చెప్పానో అట్లా చెప్తారు. ఈ స్టేట్లో ఒక్క సీటు కూడా రాదు బీజేపీకి. ఆ విధంగా దెబ్బ కొట్టి చూపిస్తారు. కారణం ఏంటంటే అవాకులు చెవాకులు, ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడితే చెల్తుందనే పద్ధతిలో అహంకారపూరితంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు కూడా వీళ్ళ అహంకారం పోవాలి. మేము జాతీయ పార్టీలం, మొత్తం దేశాన్ని చెరబట్టినం, మా గుప్పిట్లే ఉంటుంది, ఏదైనా మేమే చేయగలం అనే గర్వం దిగాలి. దిగానంటే భారతదేశంలో ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ రావాలి. నేను ఇప్పుడే కోరుతున్నా మిమ్మల్ని, దయచేసి రేపు పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడు ఎట్లా మనం గెలుస్తున్నాం? చంద్రలాల్ గారిని కూడా మీరు చాలా పెద్ద మేడతో గెలిపిస్తారు నాకు తెలుసు. సర్వే రిపోర్ట్ చూసినా నేను 100% గెలుస్తున్నాం. దాని డగ్ మీరు ఇంత మంది వచ్చిన తర్వాత ఇంకేమున్నది ఎలక్షన్గా? ఈ మంది ఏ మంది? ఇది గీరామన్న మంది ములుగులో జమ అయితే ఏం ఎలక్షన్ ఏముంది? జుట్టుకు 2 ఓట్లయితే ఒడిచేపాయ కథ లేచేపాయ కన్న ముందే కనబడుతుంది కదా మానవ సముద్రం లాగా. ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ టుడే, ఇంకా కొత్తగా డిక్లేర్ కావాల్సిన లేదు, తంతు జరుగుతుంది అంతే. ఆ విధంగా ఎన్నికల ఫలితాలలో మనం కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఫెడరల్ గవర్నమెంట్ వచ్చే పరిస్థితి చేస్తే వీళ్ళ నిషా దిగాలి. ఆ విధంగా మనం ముందుకు పోవాలి, అట్లా ఆలోచన చేయాలి. లేకపోతే ఎక్కడో ములుగులో, ఎక్కడోగా పసరాలో, గోవిందరావుపేటలో, ఇంకొక చోట మనం నడిపే చిన్న పాఠశాల మీద ఢిల్లీ పెత్తనం ఏందండి? ఎక్కడో మనం ఉండేటువంటి ఒక చిన్న మామూలు ప్రైమరీ హెల్త్ సెంటర్ మీద ఢిల్లీ పెత్తనం ఏంది? కర్ర పెత్తనం కాకపోతే వ్యవసాయ శాఖ మీద మీ పెత్తనం ఏంది? రూరల్ డెవలప్మెంట్ మీద ఢిల్లీ పెత్తనం ఏంది? అర్బన్ డెవలప్మెంట్ మీద మీ పెత్తనం ఏంది? మీకు ఏం అవసరం? చేయవలసిన పని చేయరు, ఈ పిచ్చి పనులన్నీ చేసుకుంటూ చిల్లర రాజకీయాలు చేస్తారు. అందువల్ల రాబోయే రోజులలో పార్లమెంట్ ఎన్నికలు కూడా అన్నిటికీ అన్ని సీట్లు మనమే గెలవాలి. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, గిరిజన బిడ్డలు, ఈ ప్రాంతం గిరిజన ప్రాంతం, గిరిజన బిడ్డలు 50 ఏళ్ళు కొట్లాడింది మా తండాలో మా రాజ్యం. ఎవడు కూడా ఇయ్యలే, ఎవడు మాట్లాడలే, ఎవడు పట్టించుకోలే. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 3,500 గిరిజన పంచాయతీలను తండా పంచాయతీలు ఏర్పాటు చేసినాం. ఈ ఎన్నికల తర్వాత ములుగులో కూడా 35 తండాలు, ఆదివాసి గూడాలు, లంబాడ తండాలు అన్నీ కూడా ఏర్పాటు చేసినాం. ములుగులో కూడా 35 గూడాలు, తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి. ఈ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత 1 నెలలోపు పంచాయతీరాజ్ ఎన్నికలు వస్తాయి. ఒకసారి పంచాయతీరాజ్ ఎన్నిక జరిగితే 3,500 మంది గిరిజన బిడ్డలు
లంబాడాలు ఆదివాసీలు గోండులు అందరూ కూడా సర్పంచ్లకి రాజ్యం వెళ్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీ దగ్గర ఇవన్నీ కూడా మీకు తెలుసు, నేను చెప్పి చెప్పి మీరు రోజు టీవీలలో కూడా వింటున్నారు, మీకు కొత్త కాదు. మీ దగ్గర ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నాం, రెండు మంచి పనులు మీ ఇష్టం ఉన్నటువంటి నేను చెప్తా. ఇలా తెలుసుకొని వచ్చిన దాని వివరాలన్నీ, రామప్ప చెరువును దేవాదులతో నింపుతూ ఉన్నాం, లక్నవరం ఘనపురం రెండు కూడా రామప్ప చెరువు నుంచి వాటి కాలువ ద్వారా నీళ్ళు పారుతాయి, గ్రావిటీ ద్వారా, లిఫ్ట్ అవసరం లేదు. 365 రోజులు ఘనపురం లక్నవరం రామప్ప నిండే ఉంటాయి, మీకు ఇబ్బందే లేదు. అద్భుతమైన పంటలు పండించవచ్చు, మీరు ఆల్రెడీ పండిస్తారు, ఇంకా కూడా పండించవచ్చు. కాళేశ్వరం నీళ్ళు కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి, కాళేశ్వరం వచ్చే జూన్ తర్వాత స్టార్ట్ అవుతున్నది, దాని నీళ్ళు కూడా మీకు వస్తాయి. మీకు నీళ్ళ గురించి ఇబ్బంది పడే పరిస్థితే లేదు, ఆ పరిస్థితి రానియమని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. అన్నిటిని మించి మీకున్న సమస్య, చందులాల్ సాబ్ కోరుతున్నాడు మల్లంపల్లిని మండలం చేయాలంటే గ్యారంటీగా చేస్తాం, 100% చేస్తాం. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతున్నారు, 100% ఇస్తాం. ఎందుకంటే ఈ పోడు భూముల వ్యవహారం ఒకసారి తేలాలి. గిరిజన బిడ్డల పాపం దున్నుకొని ఉన్నారు, కొత్తగా అడవి కొట్టుడు బంద్ చేసి ఉన్నవాటికి మాత్రం గ్యారంటీగా 6 నెలలలోపే మీకు పట్టాలు ఇప్పిస్తాను, మీకు కూడా రైతు బంధు వస్తుంది, బ్యాంకు లోన్లు వస్తాయి, అది నేనే స్వయంగా వచ్చి కూర్చొని చేపిస్తానని మనవి చేస్తూ ఉన్నా. అన్నిటికీ మించి ఈరోజు పొద్దున్నే నేను ఛత్తీస్గఢ్ చీఫ్ సెక్రటరీ కూడా మాట్లాడాను, ఎందుకంటే వాళ్ళది కూడా మనలాగానే పెద్ద అడవి ప్రాంతం, వాళ్ళు కూడా చాలా జిల్లాలు చేసుకున్నారు కాబట్టి ఎట్లా ఎంత జనాభాకి చేసినారు, భౌగోళిక విస్తారం ఎంత చేసినంటే స్పెషల్ కన్సిడరేషన్ కింద ట్రైబల్స్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో చేసినాం సార్ అని చెప్పినారు. ములుగు వాసుల యొక్క ఒక కోరిక ఉంది, మీరు ప్రబలంగా కోరుతున్నారు, ఖచ్చితంగా ములుగు జిల్లా కావాలని 100% చేసి తీరుతా అని చెప్పి నేను కేసీఆర్గా మీకు హామీ ఇస్తా ఉన్నా, 100% చేస్తాం. ప్రత్యేకమైన గిరిజన జిల్లాగా మీరు చందులాల్ గారిని 1 లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని నేను కోరుతా ఉన్నా, 1 లక్ష ఓట్ల మెజార్టీతోని చందులాల్ గారిని మీరు గెలిపించండి, ములుగు జిల్లా చేసి మీకు బహుమానంగా ఇస్తా. 15 రోజుల లోపల నేనే వచ్చి ఇనాగ్రేషన్ చేస్తా మీ జిల్లా కార్యాలయం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా, తప్పకుండా చేద్దాం. మీరు భౌగోళికంగా ఉంది, దూరం ఉంది, ఈ మనుగురు నుంచి ఇక్కడికి వస్తేనే ఇప్పుడు నాకు దాదాపు హెలికాప్టర్లోనే 20-25 నిమిషాలు పట్టింది. ఏమైంది సంథింగ్ రా, చూడండి అర్జెంట్గా చూడండి, హాస్పిటల్ పంపించండి అర్జెంట్. సేర్ గారు చూడండి, తొందరగా హాస్పిటల్ పంపించండి, అదే జనం బాగా పొద్దున వచ్చింది, పెద్ద ప్రాబ్లం. సో తప్పకుండా మీ మనసులో ఉన్న కోరిక నేను నెరవేరుస్తాను, మీరు నా కోరిక కూడా నెరవేర్చాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ పోడు భూముల సమస్య బాధ్యత నాది, ములుగు జిల్లా ఎప్పుడో కాదు డిసెంబర్లో ఎన్నికలు అయితే వీలైతే 26 జనవరికి ఇనాగ్రేషన్ కూడా చేసుకుందామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎక్కడో 6 ఏళ్ళకి చేస్తాం 6 నెలలకు చేస్తాం కాదు, ఆ పద్ధతిలో ఏర్పాటు చేస్తాం. చాలా దూరం నేను వెళ్ళాలి, మల్లంపల్లి మండలం కావాలన్నారు చేద్దాం, ములుగు జిల్లా కావాలన్నారు తప్పకుండా చేసుకుందాం. నేను ఏదైనా మొండిపట్టు పడితే గట్టిగా పడితే మీకు తెలుసు, అదే పద్ధతిలో మీ కోరికలు నెరవేరుద్దాం. దయచేసి మీరు మీ రిజర్వేషన్ కూడా నేను చెప్పిన మీరు పేపర్లలో చూస్తున్నారు, 100% మీ రిజర్వేషన్ కూడా తెచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా టీఆర్ఎస్ని గెలిపించి ములుగురిని జిల్లా చేసి ఈ అడవి ప్రాంతంలో కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి కాంతిరేఖలు ప్రసరించేలాగా మీరు సహకరించాలి. చందులాల్ గారి కారు గుర్తుకే ఓటేయమని చెప్పి మీ అందరినీ కూడా పేరున కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.
గౌరవనీయులు, మన రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు శ్రీ మధుసూదనాచారి గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరి గారు, వేదికను అలంకరించిన కార్పొరేషన్ చైర్మన్లు కిషన్ రావు గారు, వెంకన్న గారు, మన పార్లమెంట్ సభ్యులు దయాకర్ గారు, వేదికను అలంకరించిన ఇతర రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇది జనమా ప్రభంజనమా తరలి వచ్చినటువంటి నియోజకవర్గ అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. ఇది నికాలస్గా భూపాలపల్లి నియోజకవర్గం మీటింగ్, ఎందుకంటే ములుగుల మీటింగ్ ఉంది, పక్కకు మంత్రిల మీటింగ్ ఉంది, ఇంకో మనిషి వచ్చే ఆస్కారమే లేదు. ఇంతమంది మీరు వచ్చిందంటే మధుసూదనాచారి గారు గెలుపు ఒక లక్ష మేడ్తోని ఖాయమైనట్టుగా నేను భావిస్తా ఉన్నా. కొంతమంది సన్నాసులు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా చాలా శాపాలు పెట్టిన వాళ్ళు, కొన్ని వెకిలి మక్కిలి పిచ్చి సర్వే రిలీజ్ చేస్తారు, అవి పట్టుకోవద్దు మీరు, దానికి జవాబే ఈ సభాన్ని మనం చేస్తా ఉన్నా. ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ ఎలక్షన్లో మీకు పెద్ద కన్ఫ్యూజన్ లేదు. ఎందువల్ల అంటే రెండే ప్రధానమైన పోటీలు ఇక్కడ ఉన్నాయి. 58 ఏళ్ళు పాలించి రాజ్యం ఏలినటువంటి కాంగ్రెస్ టీడీపీ కూటమి ఒక దిక్కు, 14-15 ఏళ్ళు పేగులు దగ్గరదాకా కొట్లాడి తెలంగాణ సాధించి మీ ఆశీస్సులతోనే గత 4 సంవత్సరాలు పరిపాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు. ఇలా ఎవరు కొత్త వాళ్ళు కాదు, మీకు అందరు కూడా పాతోళ్ళే. కాంగ్రెస్ పార్టీ ఆకాశం కలిపి వచ్చిందా? ఇప్పుడేమన్నా పరిపాలన చేయలేదా? మనం చూడలేదా? మేము కూడా కొత్త కాదు, మేము కూడా 20 ఏళ్ళ నుంచి మేము ముందే ఉన్నాం, ఉద్యమంలో ఉన్నాం. మీరు దీవించి గెలిపిస్తే గవర్నమెంట్లో పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలకు మీకు కన్ఫ్యూజన్ అవసరం లేదు. నాది ఒక్కటే కోరిక, ప్రార్థన ఏంటంటే దయచేసి నేను చెప్పే 4 మాటలు ఇక్కడనే వదిలిపెట్టి పోకుండా మీ ఇంటికి పోయినాక మీ ఊరిలో చర్చ చేయండి. నిజమా అబద్ధమా? కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది వినరు, మేము చెప్పి కూడా వినండి. రెండింటిని బేరీజ్ వేసి నిర్ణయానికి రమ్మని కోరుతున్నా. ప్రజలు ఎలక్షన్ వస్తే మంచిగా నిదానంగా బలంగా వేయాలి ఓటు, ఆగమాగం గాలి గాలి వేయద్దు. గాలి గాలి ఓటేస్తే ఏమవుతుంది? ఎవరు నా కులపోడని, నా చుట్టపోడని, మా బామ్మర్ది చెప్పిండని, లేకపోతే మందుబాటలు ఇచ్చిండని ఓటేసినామనుకో, 5 ఏళ్ళ దాకా బతుకంతా గాలి గాలే ఉంటుంది. అదే మంచిగా ఆలోచించి సరి అయిన నిర్ణయం చేస్తే మీ యొక్క కోరికలు, మీ ఎజెండా, ప్రజల ఎజెండా అమలవుతుంది, పేదల ఎజెండా అమలవుతుంది. అది జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మధుసూదనాచారి గారు మీ కొత్త వ్యక్తి కాదు. ఉద్యమం 2001 అని చాలామంది అనుకుంటారు, కానీ 99 చివరి నుంచే ఉద్యమం స్టార్ట్ అయింది. 99 చివరి ఉద్యమానికి బీజం పడ్డ రోజు నుంచి నా వెంట ఉన్న నా కుడి భుజం మధుసూదనాచారి గారు. ఇది కొత్త కాదు, మధ్య రాలే. ఉద్యమానికి శ్రీకారం, మాట ఏం మాట్లాడాలి, పాట ఏం రాయాలి, అసలు ఏం చెప్పాలి, అంధకారం చిమ్మని చీకటి. నేను చారి గారు ఒక 4-5 మిత్రులు, మేము అంతకన్నా మందే లేరు. ఆ టైం నుంచి ఉన్నటువంటి వ్యక్తి, అందుకే మీరు దీవిస్తే నా తర్వాత నా అంత పదవి మధుసూదనాచారి గారిని వరించింది, మీకు తెలుసు ఆ విషయం. మీరేమైనా కిందిమీ చేసుకుంటున్నా అంటే ఇంత పెద్ద పదవి మళ్ళీ భూపాలపల్లికి రాదు, జాగ్రత్తగా ఉండాలి. ఎవడో వచ్చి ఏదో సోది చెప్తాడు. అయితే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, 58 ఏళ్ళు పరిపాలన చేసిన పార్టీ తరఫున ఎవరైతే నిలుస్తున్నారో వాళ్ళ రాజ్యంలో, మీ పల్లెలలో, భూపాలపల్లి పట్టణంలో కరెంటు సరఫరా ఏ విధంగా ఉండే, ఇవాళ కరెంటు సరఫరా ఏ విధంగా ఉండేది?
బ్రహ్మాండంగా ఉంది నాకు తెలుసు, పోతలేదు కరెంటు, మోటార్ కాల్తలేదు, ట్రాన్స్ఫార్మర్ కాల్తలేదు, బట్టికనే ఉంటుందా, గప్పాలు కొడితే ఉంటుందా, కష్టం చేయాలి, తెల్లందాక పొద్దాక తన్నలాడాలి. ఈరోజు కూడా నా సెల్ఫోన్లో నా ఐప్యాడ్లో యాప్స్ ఉంటాయి, దాన్ని చూసి మానిటర్ చేస్తాం, డే టు డే కాపలా కుక్కలాగా పనిచేస్తాం. మేము కాపలా కుక్కలాగా పనిచేస్తే మీకు మంచి నాణ్యమైన కరెంట్ వస్తూ ఉంది, అందరు సంతోషంగా ఉన్నారు, చాలా సంతోషం. అదేవిధంగా సంక్షేమంలో మనం దేశంలో నంబర్ వన్ ఉన్నాం, ఎక్కడ లేవు మనం చేపట్టిన పథకాలు. 1000 రూపాయల పెన్షన్ ఇన్నామా అనుకున్నామా, టీడీపీ ఇచ్చిందా కాంగ్రెస్ ఇచ్చిందా, ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కళ్యాణ లక్ష్మి మన జీవితంలో అనుకున్నామా, ఆడపిల్ల పెళ్లి చేస్తే గవర్నమెంటే 116 రూపాయలు ఇస్తా అనుకున్నామా, మహిళలు ప్రసవానికి పోతే పిచ్చి పిచ్చి ఆపరేషన్లు చేసి వేధించినారు, దోపిడీ చేసినారు, ఈరోజు ఆ బాధ లేదు. కేసీఆర్ కిట్ ఇచ్చి అమ్మాయి పుడితే 13,000 ఇచ్చి, అబ్బాయి పుడితే 12,000 ఇచ్చి, అమ్మ ఒడి వాహనంలో మీ ఇంటికాడ దించొస్తున్నారు. ఇవన్నీ మీ గ్రామంలో ఉన్నాయి. నేను చెప్పే పెన్షన్ ఉంది, అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్ల జీతాలు గతంలో ఎంతుండే ఇవాళ ఎంతున్నాయి, ఎవరు పెంచినారు మీకు తెలుసా విషయం, వాళ్ళు మీ ఊరిలో ఉన్నారు. ఇవన్నీ కూడా మీ గ్రామంలో ఉండేటివే నేను చెప్తున్నా, ఎక్కడ వేరే జరిగేటివి కాదు. కాబట్టి ఓటు జాగ్రత్తగా వేయాలి, ఎవరు గెలిస్తే ఏం జరుగుతుందో, ఎవరు గెలిస్తే మంచి జరుగుతుందో, వాళ్ళని గెలిపిస్తే మీకు అన్ని విధాల లాభం జరుగుతుంది. కాబట్టి నా ప్రార్థన, సంక్షేమంలో మనం నంబర్ వన్ ఉన్నాం, అన్ని విషయాలలో మనకు దీటైన వాళ్ళు లేనే లేరు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, గమనించాలి భూపాలపల్లి ప్రజలు, ఆగం కావద్దు. నరేంద్ర మోడీ వచ్చింది మొన్న బీజేపీ, అడ్డం పొడుగు మాట్లాడండి, ఇష్టం ఉన్నట్టు మాట్లాడండి, తెలంగాణలో కరెంటు మంచిగా లేదన్నాడు, మంచిగా ఉందా లేదా మీరు చెప్పాలి భూపాలపల్లి నాకు. ఇప్పుడు ఉన్నదా మంచిగా, ఆయన ఏమి గట్ట మాట్లాడింది. నేను అడుగుతున్న నరేంద్ర మోడీని, మీరు ఇలా మీ బీజేపీ పార్టీ 19 రాష్ట్రాలలో మీరు రాజ్యం వెళ్తున్నారు, 19 రాష్ట్రాలు, ఒక్క రాష్ట్రంలోనన్నా 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా మోడీ గారు, ఒక్క రాష్ట్రంలోనన్నా 24 గంటలు రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారా, ఒక్క రాష్ట్రంలోనన్నా కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఉందా, మీ పరిపాలనలో ఒక్క రాష్ట్రంలోనన్నా రైతు బంధు స్కీమ్ ఉందా. మరి ఇది ఖచ్చితంగా నరకతం ఏమైనా పిచ్చిపోసిగలమా, నువ్వు ఏది పడతా చెప్పి గోల్మాల్ గాయ గత్తరాన్ని మేము అవలగల్ల కనబడుతున్నామా. ప్రధానమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా ఇన్ని అబద్ధాలు మాట్లాడి దేశానికి తొవ్వ చూపించే దారిలో ఉన్న తెలంగాణను పట్టుకొని అవాకులు చివాకులు మాట్లాడితే దయచేసి మీరు బుద్ధి చెప్పాలని నేను కోరుతా ఉన్నా, జవాబు మీరు చెప్పాలి. తెలంగాణ బెబ్బులి, ఉద్యమాలు చేసి రాష్ట్రం సాధించుకున్న గడ్డయి, ఇది బానిస తెలంగాణ కాదు. బానిసలు ఉన్నారు, ఢిల్లీ గులాములు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు, మనం కాదు, టీఆర్ఎస్ కాదు. కాబట్టి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అనేక స్కీములు మనం అనుకున్నామండి, రైతులకు ఇస్తారు, పెట్టుబడి ఇస్తారు, ఎకరానికి 4,000 అనుకున్నామా. ఇలా రైతు నీటి తీరుబా రద్దు చేసినాం, అదేవిధంగా మీకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, రైతు బీమా రైతు బంధిస్తున్నాం, దాన్ని మించి రైతు బీమా ఇస్తున్నాం. పావెకరం అద్దెకరం ఉన్న రైతు చచ్చిపోయినా వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు 10 రోజుల లోపల జమ అవుతా ఉన్నాయి. 3,400 మందికి ఆ సదుపాయం వచ్చింది, ఇప్పుడు అందరికి కూడా వస్తుంది. నేను మళ్ళా మీకు మనవి చేస్తా ఉన్నా, ఈసారి మీరు ఆశీర్వదిస్తే పెన్షన్ 1000 రూపాయల పెన్షన్ 2016 చేసుకుంటాం, అదేవిధంగా వికలాంగులకు ఇచ్చేది 3,000 చేసుకుంటాం, నిరుద్యోగ భృతి కూడా 3,016 రూపాయలు ఇస్తాం, అదేవిధంగా రైతు బంధు స్కీమును కూడా ఎకరానికి 4,000 నుంచి 5,000 చేసి సంవత్సరానికి ఎకరానికి 10,000 చేసుకుందాం, రైతు బీమా కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం, ఇవన్నీ కూడా చేసుకుందాం. ఈ ప్రకారం మనం ముందుకు పోదామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా మీకు తెలిసినే, మీకు కొత్తగా ఏం లేదు. ఇక్కడ ఒక చిన్న మాట మీ దృష్టిలో పెట్టారు, ఎక్కడికి వెళ్ళి చేస్తున్నాం మీ పథకాలు, మధుసూదనాచారి గారు నేను సీఆర్ కలిసానన్న బ్యాంక్ దోసుకొస్తున్నామా, కష్టపడుతున్నాం, సంపద పెంచుతున్నాం, ప్రభుత్వ ఆదాయం పెంచుతున్నాం, పెరిగిన సంపదను పేదలకు పంచుతున్నాం, రైతులకు పంచుతున్నాం, ప్రజలకు పంచుతున్నాం వివిధ పథకాల రూపంలో, అవన్నీ మీ ముందున్నాయి. ఇసుక మీద ఆదాయం వస్తుందండి, ఇసుక మీద 10 సంవత్సరాల కాంగ్రెస్ హయాంలో గవర్నమెంట్కి వచ్చిన డబ్బు తెలంగాణ మీద 9,56,00,000, 9.5 కోట్లు. ఈ 4 ఏళ్లలో టీఆర్ఎస్ గవర్నమెంట్ సంపాదించిన ఆదాయం
2057 కోట్లు. మేము నోరు కట్టుకొని కడుపు కట్టుకొని అవినీతిని బంధు పెట్టి స్మగ్లింగ్ బంధు పెట్టి దొంగతనాలు అరికట్టి చేస్తే ఈ పని జరిగింది. కాంతనపల్లి ప్రాజెక్టు ఏరియా మీకు తెలుసు, భూపాలపల్లి నియోజకవర్గంలో ఉంటుంది. నేనే స్వయంగా వచ్చిన అక్కడికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సంపాదించడం కాదు, ఇదే భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన ఆ కాంతనపల్లి ఒడున ఉండే గిరిజన మిత్రులకు 3611 మంది గిరిజన బిడ్డలను ఒక సొసైటీ ఏర్పాటు చేసినాం. వాళ్ళకి హక్కులు ఇచ్చినాం, ఇసుకను వాళ్ళనే అమ్ముకోమన్నాం, కాంట్రాక్టర్లను బిల్డర్లను వాళ్ళ దగ్గర కొనుక్కోమన్నాం. మీరు పోయి అడగండి ఆ ఊళ్ళలో, మీకు తెలుస్తుంది 45,32,15,709 రూపాయలు వాళ్ళకి ఆదాయం వచ్చింది. 45 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి 2,000 ఆదాయం వస్తే మీ నియోజకవర్గంలో ఉన్న గిరిజనులకు 45 కోట్ల రూపాయల ఆదాయం ఇసుక మీద వచ్చింది. మేము కాంట్రాక్టులు దొబ్బితినట్టు తినలే, కాంగ్రెస్ నాయకులు ఇక పంచుకోలే. ఇక నిల్చున్న అభ్యర్థి ఏం ఇసుక దంద వేసిండో మీకు తెలుసు, కాంగ్రెస్ అభ్యర్థి. మేము అట్లా చేయలే, అటువంటి దందా చేయలే. ఇలా రాష్ట్రంలో కుంభకోణాలు లేవు, లంబకోణాలు లేవు, ఎటువంటి అటు అవినీతి లేదు, కుడుంబ బట్టీలు లేవు, పేకాడ క్లబ్బులు లేవు, గుండాయిజం లేదు, భూ ఆక్రమణలు లేవు. ప్రశాంతంగా ఉన్నది రాష్ట్రం, శాంతి భద్రతలు బాగున్నాయి, తద్వారా పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, ఆదాయం పెరుగుతున్నది, ముందుకు పోతున్నాం. మీ అందరిని నేను కోరేది, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి, మీకు నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా, చారిగారు కుప్తే రామప్ప చెరువు దేవాలయంతో నింపుతా ఉన్నా, మార్చి నాటికి ఆ పని అయిపోతా ఉంది. ఒకసారి రామప్ప చెరువు నిండిందంటే అటు లక్నవరం కానీ ఇటు ములుగ్గన్పూర్ చెరువు కానీ 365 రోజులు ఆకు పచ్చగా ఉంటుంది, నిండా నిండే ఉంటుందనే మనం చేస్తా ఉన్నాం. ఆ పని కంప్లీట్ అయింది, కెనాల్ పని మీ కళ్ళ ముందే ఉంది. రామప్ప నుంచి గణపురం కాలువ తవ్వినారు, బ్రహ్మాండంగా 365 రోజులు గణపురం చెరువు నిండే ఉంటుంది. ఎస్ఆర్ఎస్ నుంచి నీళ్ళు వస్తాయి, దేవాదుల నీళ్ళు వస్తాయి, కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, అన్నీ కలిపి 2 లక్షల ఎకరాలకు భూపాలపల్లి నియోజకవర్గానికి సాగునీరిచ్చే బాధ్యత నాది, కేసీఆర్గా నేను చేయిస్తానని చెప్పి మీకు నేను హామీ ఇస్తా ఉన్నా. అవి అదైతే బతుకుతాం మనం, దంభాచారం మాట్లాడితే ఏదో గప్పాలు కొడితే కాదు. దేవాదుల ప్రాజెక్టు గతేముండే ఎక్కడ పెట్టినరు, ఈరోజు దాన్ని వరంగల్ జిల్లాకు డెడికేటెడ్గా 100 టీఎంసీల నిలు తీసుకునే ప్రాజెక్టు కింద మారుస్తా ఉన్నాం. రీడిజైన్ చేసినాం, రీడిజైన్ చేస్తేనే ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో రామప్ప చెరువులను నింపే పని పెట్టలే, కానీ వీళ్ళు మేము పెట్టిస్తా ఉన్నాం, మేము పెడతా ఉన్నాం. రాహుల్ గాంధీ ఇష్టం వచ్చిన కారు కూతురు గురించి మాట్లాడతారు, మేము కమిషన్ తీసుకోండి, నువ్వు కమిషన్ తీసుకోండి, నీ బతుకు కమిషన్, మేం కాదు. మేం కమిషన్ తీసుకున్నా రుజువు చేస్తావా, దమ్ముంటే రా, దేవాదుల కాడ నేనే తొలకపోతా, రాను. నువ్వు పెట్టిన దేవాదులు ఎత్తుందో మేము ఎట్లా చేస్తా ఉన్నాం. ఇవాళ 15 సంవత్సరాలు ఇదే మస్తున్నాచారి, నేను ఇక్కడ 100ల మంది అన్నం తినలే, ఆకలి తినలే, అటుకులు తిక్కుంటా పనిచేసినాం, ఉపాసం వండుకుంటా పనిచేసిన ఉద్యమంలో. మేము కమిషన్లం కాదు, మేము బ్రోకర్లం కాదు, మీరు బ్రోకర్, మీరు కమిషన్లు తీసుకున్నారు. ఇలా నేషనల్ రియాలిటీ పేపర్లో బెయిల్ తీసుకొని బయట తిరుగుతున్నది నువ్వు. రాహుల్ గాంధీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చెల్లదు, ఎవరిని వాడితే వాళ్ళను. మీ కాంగ్రెస్ దద్దమ్మలు, మీ ఢిల్లీ బానిసలు పిచ్చి పిచ్చి డిజైన్ చేసి మాకు నీళ్లు రాకుండా ఆంధ్ర ముఖ్యమంత్రులు తొత్తులుగా వివరిస్తే దానంతా మార్చి ఒక్కొక్క బొట్టు మాకు నీళ్లు మా వాటర్ వచ్చినట్టు మేము ప్రాజెక్టు రీడిజైన్ చేసినాం. కమిషన్ల కోసం కాదు, కమిషన్ల బతుకు మాది కాదు, మీది. పచ్చకామెరలోనికి లోకమంతా పచ్చగాని మీరు దొంగతనం చేసి బతికింది కాబట్టి అందరు అట్లే ఉన్నారని మీరు అనుకుంటా ఉన్నారు, మేము అట్లా లేం. మేము పోరాటం చేసిన బిడ్డలం, న్యాయంగా ఉన్నాం. అదేవిధంగా సింగరేణి క్వార్టర్స్ ఒక 1000 క్వార్టర్లు కట్టాలన్నారు, వెంటనే ఫౌండేషన్ వేసి కట్టిస్తాం, దానికి ఇబ్బంది లేదు. భూపాలపల్లి జిల్లానే అయింది. మీరొక మాట నాకు మీరొక ప్రజెంటేషన్ ఇవ్వాలి, తెలంగాణ రాష్ట్రం కాకపోతే మత్స్యనాచారి గారు స్పీకర్ కాకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే ఈ జిందగీలు కూడా భూపాలపల్లి జిల్లా కాకపోవు. నేను మీకు భూపాలపల్లిని జిల్లా చేసి ఇచ్చిన నాకు మీరు చారి గారిని దయచేసి లక్ష్యమేదార్తో మీరు గెలిపించాలి, మీ కృతజ్ఞత చూపెట్టాలి, మీ కృతజ్ఞత తీర్చుకోవాలి. సర్ది తిన్న కాడ రేపు చదవాలన్నారు పెద్దలు, కేసీఆర్ మీకు జిల్లా తెచ్చి ఇచ్చండి కాబట్టి మత్స్యనాచారి గారిని మళ్ళీ రెండోసారి మీరు గెలిపించాలి. మీకు బాగా తెలుసు చారి గారు చిన్న వ్యక్తి కాదు, ఆయన గెలిస్తే బట్టి ఆర్డినరీ ఎమ్మెల్యేగా ఉండడు, ఎట్టి పరిస్థితులు ఆర్డినరీ ఎమ్మెల్యేగా ఉండడు, చాలా పెద్ద హోదాలు ఆల్రెడీ ఉన్నాడు, ముందుకు కూడా పెద్ద హోదాలు ఉంటాడు. దయచేసి ఆ యొక్క
అవకాశాన్ని మీరు కోల్పోవద్దని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా పోడు భూముల వ్యవస్థ మొత్తం గిరిజన ప్రాంతాలలో ఉన్నది. సిగ్గుండాలి రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ నాయకులకు మాట్లాడడానికి. 60 ఏళ్ళండి మీ రాజ్యము, చంద్రబాబు నాయుడికి 17 ఏళ్ళు ఆల్రెడీ ఆయనకు పోడు భూములు పట్టా చేస్తానికి. 40 ఏళ్ళు ఢిల్లీలో మీరే, ఈడ మీరే కాంగ్రెస్. ఎందుకు చేయలే పోడు భూములు? ఇప్పుడు వచ్చి మాట్లాడతారు చేసేటోళ్ళు నవీలు, చేసేటోళ్ళు అయితే ఆ రోజే చేయకపోదురా? దయచేసి ప్రజలు ఆలోచించాలి. మీ చేతిలో సంపూర్ణ అధికారం ఉండి ఢిల్లీ మీరు, గల్లీ మీరు, రాష్ట్రం మీరు, అన్ని మీరు పరిపాలించినాడు, మీరు చేయలే. ఈరోజు వచ్చి తమాషాలకు, చెక్కలు గింతలు చేయడానికి, ఆపద మొక్కులు మొక్కేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందువల్ల నా ప్రార్థన మీతో ఒకటే, అన్ని రకాల మంచి జరుగుతూ ఉంది, భవిష్యత్తు ఇంకా ఉజ్వలంగా ఉంటుంది. నేను మీ అందరికి ఒకటే ప్రామిస్ చేస్తూ ఉన్నా, తెలంగాణ రైతులు మొత్తం 1 రూపాయి లేకుండా అప్పులు కట్టి మీ బ్యాంకులలో 5 నుంచి 10 లక్షలు నిల్వ ఉండేదాకా మీకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చే బాధ్యత నాది. కుల వృత్తులన్నింటినీ ఏ విధంగా యాదవ బిడ్డలకు గొర్రెలు తెచ్చిచ్చినమో మిగతా అన్ని కుల వృత్తులను కూడా ఆదుకుంటాం. మధుసూదనాచారి గారి నాయకత్వంలోనే కమిటీ పనిచేస్తూ ఉంది, అందరు కలిసి డిజైన్ చేసినారు, 1000 కోట్ల రూపాయల పథకాలు పెట్టినాం. అవన్నీ కూడా రావాలి, అందరికి రావాలి, ఒక్కరికి కాదు, రజకులకు రావాలి, నాయ బ్రాహ్మణులకు రావాలి, ప్రతి ఒక్కరు కూడా రావాల్సిన అవసరం ఉంది. మన దళిత గిరిజన ముస్లింలు కూడా బాగుపడాలి. సీఆర్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసినాం, డెఫినెట్గా దాని గురించి కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు అమలు చేస్తాం. సంపద పెంచుతాం, పెంచిన ప్రతి పైసాను పేదల సంక్షేమానికి, రైతుల సంక్షేమానికి వాడతామని, తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణం తయారు చేస్తా అని చెప్పి మీ ముందు నేను ప్రతిజ్ఞ తీసుకుంటా ఉన్నా. దయచేసి మస్తునాచారి గారిని వారి కారు గుర్తుకు ఓటేసి అద్భుతమైన ప్రగతికి మీరు బాటలు వేయాలి, భూపాలపల్లిని మరింత అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఇంకా 2-3 మీటింగ్లకు వెళ్ళాలి, మీరు నాకు సెలవు ఇవ్వాలని చెప్పి కోరుతూనే సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.